కార్తీక మాసములో చాలా విశేషమైనవి ఏంటంటే నోములు అంటారు, రకరకాలు అంటారు, రకరకాల పూజలు అంటారు, సత్యనారతాలు, విష్ణు సహస్రనామాలు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వం రామనామరణి, అలాంటి విష్ణు సహస్రనామం చదివితే అంటూ ఈ రామమంత్రం చేత అంతేనంట. అలాగే శివ పంచాక్షరి ఓం నమ శివాయ, నమ శివాయ, నా మా శివాయ, నమ శివ ఐదు అక్షరాలు, ఐదు రకాల ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా పంచాక్షర మంత్రాలు జపించుకుంటూ స్వామివారిని ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారు ఇహమంత సుఖము పరమంత మోక్షం కలిగితే మన శంకరుడు అంటే బాలా శంకరుడు అంటారు. మన శివయ్యకి అందరూ కూడా బాలా శంకరుడు అని అనుకుంటుంటారు. ఎందుకంటే ఆయన దండం పెడితే దయ కలిగి మనకు మంచి వరాలు ఇచ్చేస్తుంటాడు. అలాగే రాష్ట్రాలు కూడా ఎక్కువ వరాలు ఇస్తాడు కదా స్వామి. కాబట్టి అటువంటి బోలా శంకరుడు బాగా తృప్తిపడి ఆనందపడే మాసమే కార్తీక మాసం. కాబట్టి ఈ కార్తీక మాసం మనం ఎంత చెప్పుకున్నా తరగదు, ఇరగదు అనుకున్నది అనమాట. ఈ 30 కథలు అనుకున్నాం కదా, ఈ 30 కథలు ఉదాహరణకి నీకు ఒక కథ చెప్తాను చూడండి చిన్నది. ఏంటంటే అంబరీషుడు కటి ఉపాసం ఉండి ఏకాదశిని ఉపాసం ఉండి ద్వాదశి నాడు ఉపాసం తీర్చుకోవడానికి అంటే ఉపవాసం విరవడానికి అయ్యోర్ని చూస్తుంటాడు. అయ్యోర్ని చూస్తే అందులో దూర్వాస మహాముని కనపడతాడు. కనబడితే అయ్యా మహాత్మా మీరు మహాత్ములు కనబడ్డారు కాబట్టి మీరు మా ఆధ్యాత్మం స్వీకరించారా అని అంబరీషుడు ఆయన్ని అడుగుతాడు. అడిగితే సరే వస్తామంటాడు. వస్తామని చెప్పి ఆయన ఏం చేస్తాడు, స్నానంకి సంధ్యకి జపం కనిపోయి సముద్ర ఒడ్డుకు పోయి నది ఒడ్డుకు పోయి స్నానవాచని ఉండిపోతాడు. అప్పటికి ద్వాదశికి వెళ్ళి తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటే తక్కువ అంటే ఏంటి, ఇప్పుడు ఇప్పట్లాగే అప్పుడు 11కో 10కో వరకు ఉంది అనమాట. ఆ తక్కువ టైంకో అయ్యో ద్వాదశికి తక్కువ ఉంది, నేను ఆ ఉపవాసం విడిచడం ఎలాగా అని చెప్పి అంబరీషుడు ఆలోచించి పంతులందరూ పిలిచి అయ్యా పరిస్థితి అయింది ఏం చేస్తామని అడిగాడట. అడిగితే అప్పుడు పంతులు అంటారు, ఆత్మబుద్ధి సుఖం చేవా, కాబట్టి నువ్వు అన్నీ తెలిసిన వాడివి, నీ బుద్ధికి ఏతో తెచ్చయినాయినా మేమేం చెప్పలేము నా నీ సమస్య అన్నారట. కాబట్టి అప్పుడు అంబరీషుడు ఆలోచించి జలపాని, ఎందుకంటే కడుపు మంట కొడతారు, కడుపు మంట కొట్టిన ఏం చేస్తారు డాక్టర్ కూడా చెప్పి కొంచెం నీళ్ళు తాగండి అంటారు. అవునా కదా, ఆ విధంగా కొద్ది నీళ్ళు తాగినా ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నీళ్ళు తాగి స్వామివారి ఉపాసన అన్నం పెట్టుకొని చెప్తారట. చెప్తే అప్పుడు ఈ అంబరీషుడు ఈ ఒక గ్లాసు నీళ్ళు తాగుతాడు. తాగేసరికి ఆ దూరవాసుడు తెలిసిపోతుంది ఆ మునీశుడికి, అరే మనకి తెలిసి నీళ్ళు తాగేశాడు తినేశాడు అని చెప్పేసి ఆయన వచ్చి పాపం పట్టి ఓ ఏం తిట్టు తిట్టలు తిట్టాడు, ఏమని నువ్వు అదే అయిపోదువా, పంది అయిపోదువా, అలా ఇది అయిపోదువా, మానడం అయిపోదువా, చిన్నపిల్లడి అయిపోదా అని చెప్పి చెప్తాడు అనమాట. ఆ తిట్టులే దశావతారాలు విష్ణుమూర్తి అనుభవిస్తూ ఆ అవతారాలు చేశాడట. కాబట్టి కార్తీక మాసంలో అంత పుణ్యమహత్యం ఉంది కాబట్టి, మహత్తర శక్తి ఉంది కాబట్టి కార్తీక మాసానికి తక్కువగా అనుకోవడానికి లేదు, ఎంత చేస్తే అంత పుణ్యము. అంతే పుట్టికి 100 పుట్ల శివకేశవ కాబట్టి అలాంటి ప్రతిఫలం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసం నాడు దినము విడవకుండా దామోదర వ్రతం చేసి దామోదరం దండం పెట్టుకుని అయ్యా దామోదర ఈ కార్తీక వ్రతంలో నా ఏ ఆటంకం లేకుండా నిత్యము దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నట్టు నన్ను కరుణించు తండ్రి అని ముందు దామోదరం దండం పెట్టి ఆ తర్వాత అయ్యవారికి దండం పెట్టాలట. ఇది కార్తీక మాసం కల్లా రెండో సమస్య. కాబట్టి ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి, చాలా విచిత్రమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇంటికి మహావైభవంగా ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో ధన్యం కాబట్టి మహత్తరమైన శక్తి ఉన్న అర్హర క్షేత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కార్తీక పురాణం. శుభం మంగళాంధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.